మిథున రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటి వీరి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక రాశిలో జన్మించిన వారు సునిశ్చిత ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు వీరిని ఏ విషయాన్నైనా ఇత్తే పట్టేస్తారు వీరు ఎదుటివారి మీద స్నేహపూర్వకంగా ఉంటారు ఎదుటివారితో ప్రేమానురాగంగా ఆప్యాయంగా పలకరించి మాట్లాడతారు వీరు కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం సంతోషం వచ్చినప్పుడు ఆనందపడిపోవడం వీరికి తెలీదు సుఖ దుఃఖాలు రెండిటిని సమపాళ్లలో స్వీకరిస్తారు వీరు ఎంతటి కష్టాన్నైనా జయించే తత్వం వీరిలో ఉంటుంది వీరికి మంచి వాక్పటిమ మంచి వాక్చాతుర్యం ఉంటుంది ఎంతటి వ్యక్తులనైనా వారి మాటలతో మార్చగల టాలెంట్ ప్రతిభ వీరికి ఉంటుంది వీరు ఎప్పుడూ సరదాగా ఉంటారు వీరికి కోపం అంత త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చిందంటే వీరిని ఎవ్వరూ ఆపలేరు వీరు ఎప్పుడూ ఖాళీగా ఉండరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనే తపని వీరికి ఉంటుంది అలాగే వీరికి తొందరపాటు కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు అత్యంత ఆకర్షణీయంగా ఎదుటివారి ఎవ్వరినైనా ఆకర్షించుకునేలా ఉంటారు వీరు వీరికి వాంచ కూడా అధికంగానే ఉంటుంది విలాసవంతమైన జీవితం వీరు అనుభవిస్తారు అలాగే ఎవరైనా కష్ట నష్టాల్లో ఉంటే వారికి దానం చేసే గుణం వీరికి ఉంటుంది అలాగే వీరు ధైర్యంగా చేసే పనుల్లో ముందుకు వెళతారు కష్టనష్టాల్లో ఓర్పు నేర్పుతో వీరుంటారు ఈ రాశిలో పుట్టినవారు ఎవ్వరి మీద ఆధారపడరు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద తామే బతకాలి అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువనిస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలిగి ఉంటారు జాలి దయ అధికంగా ఉంటుంది వీరికి అవతలి వారు కష్ట గురించి వీరెక్కువగా ఆలోచిస్తారు అవతలి వారి సమస్య గురించి వీరు ఎక్కువగా దిగులు పడతారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారంటే వారి దగ్గర ఉన్నది లేనిది అంతా తీసుకెళ్లి ఇవ్వడానికి వెనకాడరు వారి దగ్గర లేకపోయినా గాని వారి శక్తికి మించి వారికి సహాయపడాలని అనుకుంటారు ఇది వీరిలో ఉన్నా అలాగే వీరు చాలా నైపుణ్యతను ప్రదర్శిస్తారు ఒక పనిలో అనేక రంగాలుగా ఆలోచించి కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పని పూర్తి చేయాలి అనుకుంటారు వీరికున్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికీ ఉండవు ఇంత నైపుణ్యం ఉన్నా ఏ పని చేసినా వీరికి సందేహం కన్ఫ్యూజన్ ఒక పని మొదలు పెడితే అందులో సందేహం ఆ పని చేయొచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఆ పని చేయటం వలన కలిగే లాభ నష్టాలు ఏమిటి అని ఇలా పది రకాలుగా ఆలోచిస్తారు వీరు భిన్నాభిప్రాయాలు కలవారు రెండు రకాలుగా వ్యవహరిస్తారు వీరు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్లీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా ఉంటారు వీరు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు దీనివల్ల జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు ఉదాహరణకు వీరికి ఉన్నత చదువులు చదవాలనే ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు దూరపు బంధువులు సలహాలు అభిప్రాయం మేరకు చదువు లేదా ఉద్యోగం అక్కడే ఆపేస్తారు జీవితంలో నష్టపోతారు ఇక ఏ విషయంలోనైనా వీరికి కంగారు భయం ఎక్కువగా ఉంటాయి కాని ఆ కంగారు భయాన్ని బయటికి చూపించరు వీరు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు వీరు ఈ రాశిలో జన్మించిన వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి వ్యాసరచన రైటింగ్ స్కిల్స్ ఉంటాయి అలాగే జర్నలిజంలో రాణిస్తారు వీరు మీడియా రంగంలో వీరు రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు న్యాయబద్ధంగా ఉంటారు నీటి న్యాయం ధర్మాల వైపు ఆ దిశగా అడుగులు వేస్తారు వీరి న్యాయ ధర్మాలకు మధ్యవర్తులుగా ఉంటారు న్యాయం వైపు వీరు తీర్పులిస్తారు న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు ఇది వీరికున్న ఒక మంచి లక్షణమని చెప్పొచ్చు వీరికి మంచి వాక్ ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారి దగ్గర ధనం అధికంగా ఉంటుంది పుట్టుకుతోనే డబ్బున్న వారిలో ఈ మిథున రాశి గలవారు వారు ఎక్కువ మంది ఉంటారు కాని వీరికి ఏదో అసంతృప్తి జీవితంలో ఉంటుంది వీరికి లలిత కళలు సంగీతం అంటే ఎక్కువ మక్కువ ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు డబ్బును పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్ చేస్తారు వీరు మాటకారులు మాటల్లో చమత్కారం ఎక్కువగా ఉంటుంది వీరికి వీరితో మాట్లాడటానికి అవతలి వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వరు వీరు వీరే మాట్లాడుతూ ఉంటారు అంత మాటకారులు వీరు వీరి మాటలు హాస్యాస్పదంగా వింతగా విడ్డూరంగా ఉంటాయి కూడా వీరి మాటలు వినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు ఎంత మాట్లాడినా వినాలని అనుకుంటారు వీరి సహచర్యం అంత ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకో అర్థం చేసుకుని వచ్చిన అవకాశాలని విడిచిపెట్టుకుంటారు వీరు ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం చేస్తారు దీనివలన వీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో గడిపితే ఎలా ఉంటుందో ఈ రాశిలో జన్మించిన వారితో గడిపితే అలానే ఉంటుంది ఈ రాశి గలవారు తెలివితేటలకి ఎక్కువగా విలువనిస్తారు తెలివితేటలకు ఎక్కువగా ఆకర్షితులవుతారు ఈ రాశిలో జన్మించిన వారు ఒకసారి నవ్వుతూ చిన్నపిల్లల్లా కనిపిస్తారు మరుక్షణమే బాధ్యత గలవారిగా ప్రవర్తిస్తారు ఆ వెనువెంటనే తన తెలివితేటలతో వేదాంత సంబంధమైన విషయాల మీద తన భావాలు వివరిస్తారు అది పూర్తి కాకముందే రాజకీయ విషయాల మీద చర్చిస్తారు మరు నిమిషంలోనే ఉద్వేగపూరితంగా సెంటిమెంటల్గా కన్నీళ్లతో బాధపడుతూ కనిపిస్తారు అందుకే వీరు ఎప్పుడూ నిత్య నూతనంగా కనిపిస్తారు రొటీన్కి భిన్నంగా ఉంటారు వీరు అందుకని వీరి సహచర్యం ఎవ్వరికైనా నచ్చుతుంది వీరు రోజురోజుకు కొత్తగా కనిపిస్తారు ఇక పెద్దవారి పట్ల వీరు వినయ విధేయతలు కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు కుటుంబానికి ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు వీరు ఎంత సున్నితంగా ఉంటారో అంత సునిశితంగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఎదుటివారి కష్టసుఖాల్ని అర్థం చేసుకునే తత్వం ఉంటుంది వ్యక్తులంటే ఇలా ఉండాలి అనిలా మిథున రాశిలో జన్మించిన ఉంటారు వీరింటికి ఎవరైనా వస్తే వీరి సాన్నిహిత్యం అలాగే వీరి ఆతిథ్యాన్ని అస్సలు మర్చిపోలేరు వీరు జీవిత భాగస్వామిని గాని లేదా వారి బంధువులను గాని ప్రేమపూర్వకంగా ఆదరిస్తారు గౌరవిస్తారు జీవిత భాగస్వామితో గౌరవాన్ని విలువను ప్రేమను కలిగి ఉంటారు వీరు ఒకసారి తమ అనుకుంటే అది చచ్చే వరకు వాడి చేయి విడిచిపెట్టారు వీరు అంత ప్రేమగా తమ అనుకుని వ్యవహరిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి ప్రేమ పట్ల ఎక్కువ నమ్మకం విలువ గౌరవం ఉంటుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కావాలని కోరుకుంటారు సమాజంలో గౌరవంతో ఉన్నతంగా బతకాలని ఆశపడతారు దానికోసం చాలా కష్టపడతారు కూడా ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతారు వారి భవిష్యత్తు కోసం మీరు ఎంతో కష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి